చాలా బాగుందండి. మన రానాగారి క్యారెక్టర్ బాగుంది. సాయిపల్లే మేడం జర మోసం చేయవల్ల రానాన్న భరించలేక చంపేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే బాగుంది. నాకు మాట్లాడలేదు అనుకున్నా చెప్పండి అడగండి అన్న. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. నేను ఇన్ని రోజులు చూసినా ప్రతిసారి అనుకున్నా హిట్టు అని, నిన్న కూడా వేదిక మీద చెప్పిన ర్యాంప్ అని, ఈరోజు అందరితో చూసినాక అర్థమైంది హిట్ అని. చాలా ఆనందం ఉంది. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసి ఇంత పెద్ద సినిమాకు నన్ను యాక్సెప్ట్ చేయడం, చిన్నోడిని యాక్సెప్ట్ చేయడం, ఈ సినిమాకు తీసుకోవడం, వేణన నా పేరు చెప్పినాక వాళ్ళు యాక్సెప్ట్ చేయడం నా అదృష్టం. ఇంత మంచి సినిమాకు నాకు పనిచేయడం చాలా అదృష్టం. వాళ్ళు ఎవ్రీబడి అండి, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అంత పెద్దలతో పనిచేయడం నా అదృష్టం. అవునండి, చూసారు కదా మీరే, అంటే సినిమా అయిపోయినాక అందరు క్లాప్స్ క్లాప్స్ ఎమోషనల్గా ఒక గుండె బరువుతో బయటకు వస్తున్నారు. సినిమా పక్కా హిట్ అండి. అదంతే నక్సలిజం గురించి ఏం లేదండి. అలా మీరు చూడాల్సింది మెయిన్ కథ ప్రేమ కథ. ఇప్పుడు రవణ జీవితంలోకి ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయి జీవితంలోకి రవణ వచ్చిండు. రవణ కోసం ఈ అమ్మాయి సైడ్ నుంచే వెళ్తుంది కథ అంతా. ఆయన నక్సలైట్, ఒక నక్సలైట్ని ప్రేమించింది. ప్రేమ కథ లాంటిది ఇది, నక్సలిజం నక్సల్ సినిమా కాదు ఇది అసలు. చాలా ఆనందం ఉంది అంత పంచి సినిమాకి పనిచేయడం నాకు చాలా ఆనందం ఉంది. పేరు పేరున ప్రతి ఒక్కరికి, నా ప్రొడ్యూసర్స్కి, మా హీరోకి, మా హీరోయిన్కి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు పొద్దున అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. జూన్ 17 సినిమా వస్తుంది, అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూసినందుకు. ఈ సినిమా చూసినందుకు అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. లైఫ్కు దగ్గర ఉంటుంది మన లైఫ్లోకి.